వరద సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవల దగ్గర క్యూ కంటిన్యూ అవుతోంది. ఉదయం నుంచి వరద బాధితులు బారులు తీరారు. నిజమైన అర్హులకు సాయం చేయడం లేదని మండిపడుతున్నారు. కృష్ణానగర్ మీ సేవ దగ్గర భారీ క్యూ కనిపిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి లైన్లో నిలబడ్డామంటున్నారు వరద బాధితులు. మీ సేవ సెంటర్ నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. బాలనగర్లో మహిళలు తెల్లవారుజాము నుంచే పిల్లలతో క్యూ కట్టారు. అప్లికేషన్స్ తీసుకోవడం ఆలస్యం అవుతుండడంతో వృద్ధులు క్యూలో నిలబడి నీరసించిపోతున్నారు. కుద్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం షాపూర్ నగర్లో మీ సేవా సెంటర్ల ముందు వరద సాయం కోసం పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు బాధితులు. దరఖాస్తులు ఇచ్చేందుకు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు వరదలకు సర్వం కోల్పోయినా పట్టించుకోవడం లేదన్నారు బాధితులు. వానలకు నష్టపోయిన వారికి కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకు 10,000 ఇచ్చారని కొందరు ఆరోపించారు. బాధితులందరికీ ఆర్థిక సాయం చేయాలని కోరారు. లీడర్లు కలిసి వాళ్ళ ముఠా వాళ్ళకి అందరికి అప్పజెప్పుకున్నారు. అసలైన బాధితులకు అసలైన అసలు న్యాయం జరుగుతలేదు. దీన్ని కూడా తిరగాలే తిరగాలే మీసేలు. అసలు ఇప్పుడు కరోనా టైము, జాగ్రత్త ఉండాలి, కేసులు కావద్దు, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇది సోషల్ డిస్టెన్స్ ఉందా చూడండి. ఇదేమో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు ఇక్కడ ఏమైనా అంటే కరోనా కేసులు ఇంకా ఎక్కువ అవడానికే తప్ప ఇప్పుడు చేస్తున్న ఈ ప్రభుత్వంలో అసలు ఏం న్యాయం జరుగుతుంది? ఏదో కొంతమందికి ఇచ్చి తూతు మంత్రంలాగా మేము ఇచ్చేసుకుంటున్నాం, మా గవర్నమెంట్ అన్ని పనులు చేస్తుంది అంటుంది. వాటి వ్యవహార స్థాయి నుండి పనిచేస్తేనే ఎమ్మెల్యేలా కూర్చుంటున్నారండి. ఆ ఎమ్మెల్యేలు కింది స్థాయి మరి లీడర్లు ఉన్న కార్పొరేటర్లు మరి అందుతున్నాయా? బస్తీలలో నిజంగా అవుతున్నాయా? వరద బాధితులు వచ్చినప్పుడు ఒక్క గెలిచిందంటే వచ్చి బస్తీలలో చూసిపోయిన నాయకులు లేరండి ఇప్పటి వరకు కూడా. కనీసం ఓట్లప్పుడే గుర్తొస్తారు ఈ నాయకులకు. ఉదయ నగర్లో మాకు సరైన నాయకుడు లేడండి చెప్తున్నా నేను. ఎందుకంటే పట్టించుకున్నట్టే నువ్వు పని చేస్తే ఎవరు చేస్తారు, ఎక్కడ పోయి అడగాలనే పరిస్థితి కూడా ఉంది మాకు. ఎంత ఎంత బాధపడుతున్నారు ఒక్కొక్క జన చిన్నపిల్లలు వేసుకొని వచ్చి 2 రోజుల నుంచి తీరుకుంటాండి. మేము చాలా అవసరం పడుకుంటూ వస్తున్నాం. అయినా కూడా వస్తుందా రావు? టైం అయిపోయిన తర్వాత రేపు రండి, ఎల్లుండి రండి, ఫామ్స్ అయిపోయినాయి, మళ్ళీ అవి అయిపోయినాయి, మళ్ళీ ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వేసుకొని ఏమైనా అంటే సర్వే డాను ఫామ్లు లేవని ఇస్తలేరు. ఏమైనా అంటే కసురుకుంటున్నాయన లేవు ఇయ్యము పొండి అతనికి అసలు కొంచెం ఓలుకుంటారు. ఇప్పుడు ఓట్లాడుకుని తెస్తారు ఇంటికోట. ఎంత గుంతులు ఉంటున్నాయి, లంతలు ఉంటున్నాము. ఈ 10,000 తింపి తింపి చంపుతున్నారు. ఆఫీస్లో చుట్టూ తిరగాలి, ఈసారి చుట్టూ తిరగాలి. ఈ చిన్న పిల్లలకి వేసుకొని తిరగాలనా? మేము మాకు ఈత చేత కదా, మేము కిరాయిలా కుంటున్నాం. మాకు సొంత ఇల్లు ఉన్నాయి, ఏమున్నాయా మాకు? రాని ఎవరో చదువుకున్నాడు కానీ 10,000 ఇస్తా కానీ ఓట్లు ఏమేమి ఇయ్యము. అక్కడ గుంతలు ఆ చెరువులు ఉన్నాయి, మేము మొత్తం వచ్చి చూడాలి. ఏమైనా అంటే అక్కడ దేశం ఏమంటున్నారు, మొన్న వచ్చినప్పుడు చూపియద్దామా అన్నట్టు మొన్న పోతే ఏమన్నారు వాళ్ళు ఎమ్మెల్యేగా. మేము అష్టము మేము అప్పుడు ఇయ్యలేము. ఏం చేస్తారు అది వాళ్ళు ఉంటే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళ పిల్లలను వేసుకుని మేము బతకాలా సమాధానం ఇక్కడి నుంచి. వరద సాయం కోసం మీ సేవా సెంటర్ల దగ్గర ఉదయం నుంచి లైన్లలో నిలబడ్డారు బాధితులు. అయితే కొన్ని చోట్ల సర్వర్లు మొరాయించడంతో బాధితుల ఇబ్బందులు మరింత పెరిగాయి. షేక్పేట ఓయూ కాలనీలో మీ సేవా సెంటర్లు క్లోజ్ చేయడంతో బాధితులు మండిపడుతున్నారు. సాయం కోసం అప్లై చేయడానికి వస్తే సెంటర్ క్లోజ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఓయూ కాలనీ నుంచి రాజు అందిస్తారు. కోసం గ్రేటర్ హైదరాబాద్ లో బాధితులంతా మీ సేవ చుట్టే తిరుగుతున్నారు. రోజుల తరబడి తిరిగిన కొన్ని అప్లికేషన్స్ సెండ్ అవుతున్నాయి. కొన్ని అప్లికేషన్స్ ఇంకా పూర్తిగా కాకపోవడం వల్ల చాలా మంది బాధితులు మీ సేవ చుట్టూ తిరుగుతున్నారు. ప్రజెంట్ నేను షేక్పేట ఓయూ కాలనీ వద్ద ఉన్నాను. ఇక్కడ మీ సేవ సెంటర్ క్లోజ్ అయింది. ఉదయం నుంచి వెళ్ళి ఈ వీళ్ళంతా బాధితులు వరద సాయం కోసం క్యూలైన్లో నిలబడ్డారు. వందలాది మంది పిల్ల పాపలతో వచ్చారు. కొంతమంది వాళ్ళ వారి పనులు వదిలిపెట్టుకొని లైన్లో నిలబడ్డప్పుడు కూడా సెంటర్ మాత్రం ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వారి మాటల్లో ఉందో అన్న ఇప్పుడు వచ్చినామని ఏంటి? మేము వచ్చా ఎగ్జాక్ట్ 11:30కి వచ్చినాం అన్న. ఇప్పటిదాకా నించొని ఉన్నాం అన్న. లెక్క లేదు, పద్ధతి లేదు, లైన్ ఉండదు, ఏమి ఉండదు. ఇక్కడ వచ్చి కంట్రోల్ పోలీసులు వచ్చి 2 నిమిషాలు ఉండిపోయారు అన్న. రెండు నిమిషాల కోవిడ్ వస్తుందనే కొంచెం కూడా ధ్యానం లేకుండా ఎట్లా ఇష్టం వచ్చినట్టు ఉంటారు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ షట్టర్ ఓపెన్ చేయలేదు. మరి 1 అవర్ నుంచి బయట నిలబెట్టారు అన్న. షట్టర్ బంద్ చేసేసారు, కథం అయిపోయి తీరి అంటే సర్వర్ డౌన్. ఇక్కడ గంటలకు వచ్చినామా అయ్యా? ఇక ఇంకా లైన్ లోనే నిలబెట్టారు మమ్మల్ని. ఇక షట్టర్ వేసుకున్నాడు, ఫామ్లు పట్టుకొని నిన్న తిరుగుతున్నాం. ఫస్ట్ ఇచ్చాము, ఇస్తారు అని తిరిగాము, మీటింగ్లు తిరిగాము, అన్ని తిరిగాము.
అసలు ఇవ్వలేదు. మళ్ళీ ఇక్కడ వచ్చాము, ఇక ఇంటి దగ్గర అందరికి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళారు, మాకైతే అందలేదని ఇక్కడ వచ్చాము. ఇక మేము 7:30 వచ్చామండి. అప్పటి నుంచి ఇంతసేపు వెయిట్ చేస్తున్నాము, కనీసం అది ఓపెన్ కూడా చేయట్లేదు. మరి ఎంతసేపు అని నిల్చోవాలి మేము? మరి మాకు ఇవ్వలేదు కదా, మేము కూడా అలానే సఫర్ అవుతున్నాం కదా. మళ్ళీ ఇంకా తిరుగుతూనే ఉన్నాం 3-4 రోజులు ఏంటి అయినా కానీ ఇస్తలేరు. మాకేమో పని విడిచి పెట్టుకొని పని చేసుకుంటున్నాము, కష్టం విడిచిపెట్టుకొని మేము ఇక్కడ వచ్చి నిలబడితే మా పరిస్థితి లేనిది ఏం లేదు. ఇస్తామని చెప్పారు, ఇలా తిప్పుకుంటే ఏంది సార్? కాళ్ళు ఇవ్వండి. ఈ కాలు ఎంత ఎన్ని మందులు వేసుకున్నా తగ్గుతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మేము గుడిసెలో ఉంటున్నాం, ఎవరో పట్టించుకోవట్లేదు, చూస్తలేదండి, చాలా బాధపడుతున్నాం. మరి ఏం చేయండి, మరి లైన్ లో ఉండాలి కదా బాబు. నేను 10 గంటలకు వచ్చినా, 10 గంటల నుంచి ఉంటున్నా ఇట్ట నిలబడుతున్నా. ఇంకా లైన్ ఎప్పుడు వస్తుందో ఏమో తెలీదు, కాళ్ళు చేతులు గుంజుతున్నాయి. నిలబడి మీ సేవా సెంటర్లు చూసినా, ఏ మీ సేవా సెంటర్లు చూసినా వందలాది మంది వరద సాయం కోసం అప్లికేషన్ చేస్తున్న వారే కనబడుతున్నారు. వందలాది మంది అప్లికేషన్ల లైన్లో నిలబడి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అని కనబడుతుంది. మరి ప్రభుత్వం స్పందించి తక్షణమే వారికి సాయం అందించాలని కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణరావు, రాజు విజిక్స్ న్యూస్, హైదరాబాద్. సిటీలోని అన్ని ప్రాంతాల్లో మీ సేవా సెంటర్ల దగ్గర భారీ క్యూలు కనిపిస్తున్నాయి. రామ్నగర్లోనూ అదే పరిస్థితి. ఉదయం నుంచి వందల సంఖ్యలో జనం వెయిట్ చేస్తున్నారు. రామ్నగర్ చౌరస్తాలోని మీ సేవా సెంటర్ దగ్గర నుంచి మరిన్ని వివరాలు శ్రవణ్ అందిస్తారు. ప్రస్తుతం రామ్నగర్ లోని మీ సేవా దగ్గర చూడొచ్చు పబ్లిక్ ఏ విధంగా నిలబడ్డారు అనేది. వరద సహాయం మాకు అందలేదు అని మేమందరం మీ సేవా దగ్గరికి వచ్చామనేటువంటి మాటను వీళ్ళందరూ చెప్తున్నారు. ఒక పెద్ద ముందు ఆమెతో మాట్లాడదాము. అమ్మా ఎన్ని గంటలకు వచ్చినాను వీడికి? 7 గంటలకు వచ్చినాను. 7 గంటలకు వచ్చి అక్కడ నిలబడ్డా, అక్కడికి వెళ్ళి పట్టుకొని వచ్చినా. మరి ఏమేమి కావాలో ఆధార్ కార్డుకి అన్ని పట్టుకొచ్చిన, ఏమి కావాలన్నా అవి. ఏంటంటావు వర్షం వచ్చినప్పుడు ఎట్లా నీళ్ళు బాగా వచ్చినాయి ఇంట్లోకి? వీడ రామాయణం గుడి కదా, నీళ్ళు బాగా వచ్చినాయి. వర్షం పడినప్పుడు బాగా వచ్చినాయి. ఇది చూస్తున్నాం కదా, ఈ మహిళ పొద్దున 7 గంటలకు వచ్చిందని ఆమె చెప్తున్నారు. ఈ లైన్ లో చూడొచ్చు చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడదాము, ఎప్పుడు వచ్చారు, ఏమేమి తీసుకొచ్చారు, అప్లికేషన్లు వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది. అమ్మా ఎన్ని గంటలకు వచ్చినా వీడికి? పొద్దుగాల 8 గంటలకు వచ్చినా. 8 గంటలకు వచ్చి నిలబడ్డాం. నిలబడితే ఇంకా లైన్ జరుగుతూనే లేదు. ఇక్కడ లైన్ ఏమి ఇదైతే లేదు. 8 గంటల నుంచి నిలబడ్డాం. ఈ ఏరియాలో మీకు మాత్రమే రాలేదా లేకపోతే చాలా మందికి రాలేదా? చాలా మందికి రాలేదు. కొంతమందికి ఇలా పడ్డాయి అంత పైసలు మాకు వల్లే. ఇంకా 8 గంటల నుంచి నిలబడ్డాము, నీళ్లు లేవు, ఏమీ లేవు. ఇదే పని విషయం ఆగిపోయి నెల అవుతుంది కదమ్మా. మరి అధికారులు కార్పొరేటర్ ఎవరు రాలేము? రాలేము ఇంటికి, మా బస్సుకే రాలేదు. విజయంలో చూస్తున్నాం కదా, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు క్యూ లైన్ లో నిలబడ్డారు. ఇదే పరిస్థితి ఉదయం నుంచి ఇక్కడ కనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు వాళ్ళు వచ్చి వీళ్ళని కంట్రోల్ చేసి ఒక లైన్ లో నిలబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఎన్ని గంటలకు వచ్చినావు వీడికి? 7 గంటలకు పొద్దున. అదే ఆధార్ కార్డు జీరో, రేషన్ కార్డు, అకౌంట్ నంబర్ 0 అకౌంట్ ఉంది. మేము కరెంటు బిల్లు, రెంట్ ఇల్లు, కరెంట్ బిల్లు ఇంటికి రాలే. సొంత ఇళ్లలోకి ఇచ్చారు. రెంట్ ఉన్న వాళ్ళకి అసలు ఇలా రెంట్ ఉన్న వాళ్ళు అన్నం తినరా బాబు. సొంత ఇళ్లలోకే ఇచ్చిపోయారు 10-10 వేలు. సొంత ఇళ్లలో కిరాయి బతుకొద్దా? నువ్వు ఎట్లా ఇప్పుడు సొంత ఇల్లు ఉంటా అన్నావు కదా, పైన ఉంటావా కింద ఉంటావా? నేను కిరాయి ఇంటి ఉంటా, కింద ఉంటా. కింద ఉన్నప్పుడు వర్షం నీళ్లు మీ ఇంట్లోకే వచ్చి ఉంటాయి కదా. మరి మీ ఓనర్ కి వచ్చింది అప్పుడు డబ్బులు? మా ఓనర్ చాలా ఉన్నోళ్ళు, వాళ్ళు పట్టించుకోరు ఇవన్నీ. 10 వేలు వాళ్ళకన్నా వచ్చినాయి చెప్పలేదు మాకు, వచ్చినా చెప్తలేదు. మీ మీ ఇంటి నంబర్ కూడా ఆడ ఇస్తారు. ఇప్పుడు మీ ఇంటి నంబర్ ఆడ కొడితే మీ ఓనర్లకి డబ్బులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మరి ఇవ్వరు, వాళ్ళు ఇవ్వరు, చెప్పరు, ఇవ్వరు. నేను ఒక ఇంట్లో 20 సంవత్సరాలు 2000లో వచ్చిన ఇంట్లో మాకేం చెప్పరు. ఇష్టం ఉంటే ఉండండి, లేకుంటే కాల్ చేయండి అంటారు. చుట్టుపక్కల కూడా ఇచ్చారు, మాకేమి ఇవ్వలేదు డబ్బులు. మాకు చుట్టుపక్కల టౌన్ లో ఇచ్చారు. ఇంటికి వచ్చి చెక్ చేస్తాం, ఇంటికి వచ్చి చెక్ చేస్తాం అంటే ఇంటికి వచ్చి చెక్ చేస్తాం, అసలు చెక్ చేసడం లేదు. ఇంటికి మా ఇంటిది సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వనే లేదు. ఒక్కొక్క ఇంటికి ఇచ్చారు 10 వేలు, 12 వేలు, 20 వేలు ఇచ్చారు ఒక్కొక్క ఇంటికి కలిపి. ఫ్యామిలీ గారు 10 ఫ్యామిలీ 20 వేలు, 30 వేలు ఇచ్చిపోయారు. ఇంటికి వచ్చి చెక్ చేస్తాం, ఇంటికి వచ్చి చెక్ చేస్తాం అంటే ఇంటికి వచ్చి చెక్ చేయలేదు. మాది రానే లేదు అసలుకి. సగం మందికి కూడా సగం మందికి వడ్డనే లేదు. ఎందుకు? సొంత ఇల్లు ఉన్నోళ్ళకి ఓట్లేస్తారు, కిరాయి ఉన్న ఓట్లు వేయరా? అలా అన్న కదా, మేము అన్నం తింటలేమా? అసలు వీళ్ళు రానే లేదు. పైసలు వచ్చే వాళ్ళు ఇచ్చిన కాడే ఇస్తున్నారు, కానీ ఈయన కాడ రానే లేదు. అదే వాటి మీ బతికి రావు, మీ బతికి వరదలు లేవు అంటారు. వచ్చిన వాళ్ళు మునిగిపోలే,
కింద డౌన్ లో ఉంటాము డౌన్ లో ఉండాలి నీళ్ళు రావా నీళ్ళు వచ్చిన వాళ్ళు కోలిచ్చిన పైసలు ఇవ్వలేదు ఏమేస్తారు మొన్న ఓటీపీ నెంబర్ నాకు వచ్చింది మాకు వచ్చిన పైసలు ఏం చేసిరు మాకు ఒక్క రూపాయి లేదు వాళ్ళ వాళ్ళ 10 మంది పైసలు ఒక దగ్గర వేసి తల 500 తల 1000 రూపాయలు ఇచ్చిండు ఇచ్చినోడికి 1000 రూపాయలు ఇచ్చిండు ఈనోడికి లేదు అదే వాడు కొంతమంది ఓట్లు ఇక్కడ లేవు అంటారు ఓటు ఉండడికి ఇస్తారా పైసలు గవర్నమెంట్ కు క్యా బోల్తే జైసా సబ్కు దియే హమారే భీ దియో अब थोड़ा को दे रहे हैं थोड़ा को नहीं दे रहे हैं तो कैसा ये इंसाफ नहीं होता ना सेंट्रल गवर्नमेंट 1500 स्टेट गवर्नमेंट दान प्रकार इप्पुडु अंदर अकाउंट लेसुंटे ఏప్రిల్ మే నెలలో ఏసారు కదా రేషన్ కార్డులకు అట్లాగే ఇప్పుడు ఏసుంటే ఈ బాధలను కరోనా ఎక్కువైపోతున్నారు మరి ఇప్పుడు ఎక్కువ అవదా ఇప్పుడు సర్దుకోరా జనాలు ఇప్పుడు ఆయనందరూ వీళ్ళందరికి ఎటాక్ అవ్వదా ఆల్రెడీ అయిపోయి ఉంటది ఇప్పుడు ఏం చేస్తారు గవర్నమెంట్ చూస్తున్నాం కదా వాళ్ళ ఆవేదన ఏంటి అనేది పొద్దు నుంచి మేము నిలబడ్డాము కరోనా సమయంలో 1500 అకౌంట్ లో ఏ విధంగా వేశారో ఈ 10000 కూడా ఈ ఆ విధంగానే అకౌంట్ లో వేస్తే బాగుంటుంది అనేటువంటి మాటను महिला पैस्थिंद प्रति इटे पोदन मेमच्चा इप्ड वर की डबूल अंदर अकौंट वेस्ते बोना मर इपड़ करोना इंतमान क्यू लाइन उन्ना करोना रादा खचिता करोना वे उसे अना व्यक्तम इलांट वार पैना प्रभु दृष्टि స్థానిక కార్పొరేటర్ వీళ్ళందరూ అడిక్మెంట్ కార్పొరేటర్ ప్రాతినిధ్యం వహించే ఏరియాలో డివిజన్ లో నివసిస్తారు వీళ్ళందరికీ ఆ కార్పొరేటర్ డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి చెందిన వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇచ్చారు అనేటువంటి ఆ మాటను కూడా ఈ మహిళలందరూ వ్యక్తం చేస్తున్నారు మాకు డబ్బులు వస్తాయో రావో మా అప్లికేషన్ తీసుకుంటారో లేదో అనేటువంటి అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఇది ఆ రామ్నగర్ లో ఉన్నటువంటి మీ సేవకు సంబంధించి పూర్తి అప్డేట్ వీళ్ళు సాయిబాబాతో శ్రవణ్ V6 న్యూస్ హైదరాబాద్